చెక్కబడిన మీ వెండి ప్రతిమలు కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరతురు, హేయములని వాటిని పారవేయుదురు, లేచిపొమ్మని దానితో చెప్పుదురు. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. ఏమన్నాడమ్మా? నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రావ్యమిచ్చును. అది విస్తార సారరసములు కలదయ్యుండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీలలో మేయును. హల్లెలూయా. ఒక దినము రాబోతున్నది. ఆ దినము, ఈరోజు నువ్వు విత్తనాలు వేసినా ఏం చేసినా కూడా మరి ఫలితము లేదు కదా. దున్ని విత్తనాలు వేసావు కానీ వర్షము లేదు, దాని కారణంగా పంట లేదు. కానీ దేవుడు కనుక నీకు తోడై ఉండి నీకు సహాయం చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే వర్షము కురిపిస్తాడు. హల్లెలూయా. వర్షం కురిపిస్తాడు, నువ్వు సిద్ధంగా ఉండు. విత్తనము వేయడానికి సిద్ధంగా ఉండు, పంట కోయడానికి సిద్ధముగా ఉండు. ఆయన ఏం చేస్తాడు? తగిన సమయమున వర్షమును కురిపిస్తాడు. హల్లెలూయా. మళ్ళొకసారి చదువుకుందాం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును. అది ఒకవేళ ఆ భూమి అందులో సారము లేకపోయినా, అది పనికిరాని భూమి అయినా సరే దేవుడు ఏం చేయగలడు? దాన్ని మార్చగలడు. హల్లెలూయా. ఈరోజు డాక్టర్లు చెప్పారేమో నీకు, అమ్మ నీకు పిల్లలు పుట్టరని, లేకపోతే ఈ రోగం పోదని, లేకపోతే నువ్వు బ్రతకవని. ఈ షుగర్ పోదు, ఈ బీపీ పోదు, ఈ థైరాయిడ్ పోదు, దీర్ఘకాల వ్యాధులు డాక్టర్లు చెప్తున్నారు. ఎంతోమంది చనిపోతున్నారు నీ కళ్ళ ముందు. అదే నీకుంటే, అదే విశ్వాసము నువ్వు గనక నువ్వు కలిగి ఉంటే వాళ్ళకి జరిగినది నీకు జరగదు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు విత్తనము వేసిన తర్వాత వర్షం కురిసినా కూడా ఆ పంట వారు కోయడానికి ముందే అకాల వర్షాలు లేదా ఏదో అక్కడ సంభవించేదంతా కూడా నాశనం అయిపోతుంది. కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే ఏది వచ్చినా దేవుడు కాపాడి ఆ ధాన్యమును నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆ దీవెన నీకు ఇస్తాడు. నీ పిల్లలను, పిల్లల పిల్లలను కూడా ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? మరి ఎవరైతే ఇప్పటి వరకు బాధల్లో, వేదనలో, అప్పుల్లో, రోగాల్లో, ఇక చాలు జీవితం, ఈ బ్రతుకు చాలు అని అనుకున్నాం, కానీ దేవుడు ఇక్కడ నుండి మహిమకరమైనటువంటి జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మహిమకరమైన జీవితాన్ని, ఇంతవరకు నీవు చూడని సంతోషము దేవుడు నేటి నుండి నీ నోటి నిండా ఆ నవ్వును నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. నీ బిడ్డల పట్ల ఇంతకాలము నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, కానీ ఇక్కడ నుండి దేవుడు ఏం చేస్తాడంట? ఆ భూమిని ఫలించే భూమిగా వర్షమును ఆజ్ఞాపించి వాన కురిపిస్తాడు. అదేవిధంగా నీవు ఫలించని నీ జీవితములో నువ్వు ఫలిస్తావు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఆమెన్. ఆమెన్. చెప్పండి, నేను ఫలిస్తాను, నేను అభివృద్ధి పొందుతాను, నేను దీవించబడతాను, నేను అభిషేకించబడతాను, నేను అభిషేకంతో నింపబడతాను. ఈ దినం నేను ఆత్మతో నింపబడతాను, దేవుని స్వరం వింటాను, దేవుడు నాకు బోధిస్తాడు, నేను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను వెళ్ళు మార్గములన్నిటిలో దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి నా మార్గమును సరళము చేస్తాడు. నేను నమ్ముతున్నాను. దేవుడు నా రోగమును స్వస్థపరుస్తాడు. చెప్పండి, దేవుడు నా రోగమును ఈరోజు తీసివేస్తాడు. నేను నమ్ముతున్నాను. నా సమస్యను తీసివేస్తాడు. నేను నమ్ముతున్నాను. నా బాధను తీసివేస్తాడు. నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం పెట్టండి. ఎవరైతే ఈరోజు పూర్తి విశ్వాసముతోటి నమ్ముతున్నారో వారు ఈరోజు ఖచ్చితంగా అద్భుత కార్యాన్ని వారు పొందుకుంటారు. హల్లెలూయా. నేను ఒక దినము మరి దేవుని పేరట విశ్వాసముతోటి దేవుని అడుగుతా ఉన్నాను. అప్పటి వరకు నాకు తెలియదు దేవుని శక్తి ఎట్లా ఉంటుంది, భాషలు ఎట్లా ఉంటాయి, పరిస్థితులు మారతాయా మారవా, దేవుడు సహాయం చేస్తాడా చేయడా నాకు తెలియదు. కానీ అందరు సాక్షులు చెప్తుంటే విన్నాను. మరి వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. నాకు ఆశ, దేవాన్ని సేవ చేయాలి, దేవుడు సేవకి పిలుచుకున్నాడు. మరి అందరిలో ఇవి కనబడుతున్నాయి, మరి నాలో లేవు కదా. దేవా, నాకు ఆ విశ్వాసం ఉంది, నేను వాక్యం వింటూ ఆ విశ్వాసాన్ని నేను పెంచుకొని ప్రార్థనలో ఎగిభవించి ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు ఒక దినము ఆయన ఆత్మను నా పైన కుమ్మరించినప్పుడు నేను నా కంట్రోల్లో లేను. నా శరీరం అంతా కూడా మొద్దుబారిపోయింది, తెలియదు. గొప్ప సంతోషం, తేలికగా అయిపోయినాను. దేవుని ఆత్మ నా పైన బలంగా దిగి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ మేడగదిలో అక్కడ ఉన్న వారందరి పైనకి మరి ఏ కొలతతోనైతే దేవుడు ఆత్మను కుమ్మరించాడో అక్కడ ఉన్న అందరూ కూడా మరి అభిషేకంతో నింపబడ్డారు. అదే విధంగా ఆ రోజు నేను మరి ఆ శక్తితో నింపబడ్డాను. నేను ఈరోజు ఆశపడతా ఉన్నాను, ఏ అనుభవం గుండా అయితే నేను ప్రయాణం చేశానో మరి ఈరోజు మీరందరూ కూడా అట్టి అనుభవాన్ని పొందుకుంటారని నేను నమ్ముతున్నాను. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు ఖచ్చితంగా మనందరినీ కూడా ఈ దినము బహుగా ఆయన ఆశీర్వదించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.